రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్ గారి ఇంటి మీద టిఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం వారిని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేసిన విషయం ఒక దారుణమైన సంఘటన తెలంగాణ సమాజం మొత్తం చూసింది. రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం. అది అవగాహన అకలునలు తెలివినోలు బుద్ధునోలు జ్ఞానం ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఫాల్తు రాజకీయాలు చేసేవాడికి ఎవరికి తెలియదు. అది ఫాల్తు బుద్ధునోడికి ఎవరికి తెలియదు. అటువంటి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా క్లియర్ గా చాలా సందర్భాల్లో స్పష్టం చేశాను. మా పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా బరిదగించి బలిపచ్చి కండకారం తలకాకెక్కిన టిఆర్ఎస్ పార్టీలు కూడా చెప్పిన ఇండ్ల మీద దాడి చేయడం తప్పు. మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా వేరే పార్టీ నాయకులు ఇండ్ల దాడి చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను చెప్పిన రాజకీయాలకు కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులకు రాజకీయాలకు సంబంధం లేదు. మీరు తీర్చుకోవాలనుకుంటే కుట్టాలనుకుంటే విమర్శలు ప్రతి విమర్శలు చేయండి, సంబంధిత నాయకులతో కొట్లాడండి. కానీ బల్పకి బాగా తాగి డ్రగ్స్ తీసుకున్నారా మన దగ్గరగా అంటే డ్రగ్స్ తీసుకురావచ్చు. వాళ్ళ దగ్గర మందు దొరికేది ఈ మధ్యలో మందు షార్ట్ అయ్యి డ్రగ్స్ ఎప్పుడప్పుడు దొరుకుతున్నాయి. అలవాటు నోడు ఏం చేస్తాడు, డ్రగ్స్ ఇచ్చిన అలవాటు చేస్తాడు. అందుకే ఆ తిరగటం వల్ల కుటుంబ సభ్యులకి నేను అప్పీల్ చేస్తున్నా, మీ పిల్లల్ని జాగ్రత్త ఉంచుకోండి. ఎవరో దారి చేసారు వాళ్ళు డ్రగ్స్ తీసుకుని వచ్చినా మందు ఇచ్చినా టెస్ట్ చేయాలి ఫస్ట్. ఇచ్చేటోడు మందు పోసినా డ్రగ్స్ ఇచ్చినా తెలియదు. మరి ఇండ్ల మీద దారి అని ప్రతిసారి వ్యతిరేకిస్తున్నాను. మా పార్టీ కార్యకర్తలైనా వ్యతిరేకిస్తా, ఇతర పార్టీ నాయకులు కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన. మీరు బయట నుంచి రాలేస్తే ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పసిపిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు. బయట నుంచి రాలేస్తే తెలియదు, తలగూడెం స్థలంలో తలిగితే చచ్చిపోతారు, అనేక ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులకు ఏం సంబంధం అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాను నేను. అయినప్పుడు కూడా బాగా బలిపెక్కి తప్పుకోనికి అధికారం ఉందని చెప్పి కండకవరం బాగా అంటే ఎన్ని రోజులు ఉంటారో నాకు అర్థమైతలేదు. ఇంకా మూడు నెలలే ఉండేది ఉండేది. మురళీగౌడ్ గారు మురళీగౌడ్ గారు మీ మీద ఆరోపణ చేసాడు. చేసినప్పుడు నువ్వు సత్యభూషణం అయితే ఏం చేయాలి, నువ్వు మళ్ళీ ఆరోపణ కాదు తప్పు అని చెప్పి నువ్వు ఇంకా ఆరోపణ చేయి. ప్రజలు గుర్తిస్తారు ఏ ఆరోపణ కరెక్ట్, ఎవరు నిజాయితీ పరరు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ప్రజాభిమానం ఎవరికి, ప్రజల మద్దతు ఎవరికి, ఎవరో డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరో డ్రగ్స్ కేసులో ఉన్నారు, ఎవరో కబ్జాలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు ఎవరైందనేది. అది చేత కాకుండా తాగిచ్చి డ్రగ్స్ ఇచ్చి ఇవాళ ఈ పసిపిల్లలు ఇకరా బాబు ఈ పసిపిల్లలు ఉన్నారు. మీరు ఇళ్ళ మీద దాడి చేశారు, ఇండ్లకు వచ్చి దాడి చేశారు, రాళ్లతో కొట్టారు. ఈ పసిపిల్లలకి ఏం సంబంధం, వాళ్ళ నాయన రిటైర్డ్ టీచరు, వాళ్ళ నాయనకి ఏం సంబంధం, వీళ్ళ భార్య పిల్లలకి ఏం సంబంధం, ఈ ఇంటికి ఏం సంబంధం నాకు అర్థం కాలే. రేపు ఒక్కసారి ఎవరైతే దాడి చేసిన ఫాల్తగాళ్ళు పోయి ఈ వీడియో మీ ఇంట్లో మీ భార్య పిల్లలు చూపెట్టారు ఒకసారి, మేము పోయి బాగా తాగినాం బలిసి బాగా తాగినాం, ఇప్పుడు తాగిచ్చిండు మాకు డ్రగ్స్ ఇచ్చిండు, తాగిస్తే పోయి పైసలు ఇస్తే పోయి ఇవాళ మురళీగౌడ్ గారి ఇంటి మీద దాడి చేసినాం, పొట్టు పొట్టు పలగొట్టినాం, వాళ్ళ చిన్నపిల్లలు కూడా దాడి చేసే ప్రయత్నం చేసినాం, వాళ్ళని కూడా చంపే ప్రయత్నం చేసినాం, మేము చాలా ఘనకార్యం చేస్తాం చెప్పి పోయి మీ భార్య పిల్లలు చెప్పుకోరు సార్, చెప్పు చెప్పుడుతాను కొడతారు మిమ్మల్ని. ఇంట్లో తిని కూడా పెట్టారు, చీత్తుని బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి కొడతాను. ఈ పిల్లలకేమైనా జరిగితే ఎవరు బాధ్యత, ఈ పిల్లలకేం సంబంధం, రాజకీయాలతో పిల్లలకేం సంబంధం. ఒక్కసారి దాడి చేసిన వ్యక్తులు దాడి చేయించిన వ్యక్తులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఒకసారి, వీళ్ళకి ఏమైనా సంబంధమా,
తల ఊడే స్థలంలో వాళ్ళు తలితే వాళ్ళ తలలు వెళ్తే వీళ్ళ పసిపిల్లల పరిస్థితి ఏంది ఎవరు ఆదుకుంటారు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఎవరు ఆలోచించాలి ఆ విషయంలో ఇది కరెక్టా ఒక్కసారి ఆలోచించండి కనీసం ఈ రోజు మీరు చెప్పిన మాటలు విన్న తర్వాతనైనా మీలో కూడా మార్పు వస్తుందని కొంచెం ఆలోచిస్తున్నాను నమ్ముతున్నా దారి చేసిన వ్యక్తులు కొంచెం మీలో కూడా మార్పు మానవత్వం మీకుంటే మీ లోపల మానవత్వం ఉంటే ఎవరైతే దాడి ఏమన్నాడో పోయి వాడిని గల్లవట్టి అడుగురు పోయి రూ ఫాల్తుగా మమ్మల్ని దాడి ఏమన్నావు తాగించినవు పోయి దాడులు చేస్తే ఇవాళ అందరు చెప్తున్నారు పసిపిల్లలకు దెబ్బలు తల్లితే ఎవరు బాధ్యత అని చెప్పి మా కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం చెప్పు అని చెప్పి ఎవరు దాడి ఏమన్నాడో వాళ్ళు అడగండి పసి గల్లవట్టి అడగండి మీకు మానవత్వం ఉంటే దాడి చేసిన మానవత్వం లేదు ఉండదని మైకంలో ఉండదని ఈ ఈ ఈ సోయిలో ఉంటారు పాపం కొంచెం సిగ్గుండాలి అక్కలు ఉండాలి కొంచెమన్న ఇళ్ళ మీద దాడి చేసే కల్చర్ ఏంది నాకు అర్థం కాలే ఒక పసిపిల్లలు బాగా చేశారు డోర్ ఓడి దాని వీడియో చూసినా పెట్రోల్ దే పెట్రోల్ దే నేను వేసి గాలి పడితే తెలుస్తుంది బిడ్డ ఇంకా డోర్ ఉంటావు ఈ పోలీసు వాళ్ళు నేను వీడియో చూసిన వాళ్ళు రాకముందే పోలీసు ఉన్నారు వాళ్ళు రాకముందే పోలీసు ఉన్నారు ఈ పోలీస్ అధికారులు దాడి చేస్తారు ముందే తెలుసాట వాళ్ళకు మరి దాడి చేస్తారు ముందే తెలుస్తే మీరు ఏం చేయాలి దాడి చేస్తారా యువకైనా వచ్చాడు నన్ను కూడా కొట్టాడు నిన్ను కొడితే ఏం చేయాలి 353 కేసు పెట్టాలి నన్ను కేసు పెట్టాలి పెట్టారా మరి నిన్న మొన్న పెట్టినట్టు ఇక్కడ ఏదో వాళ్ళ వాళ్ళు అనుకున్నారు కదా 353 పెట్టారు 353 ఎందుకంటే అరే సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తున్నారు మాకే మమ్మల్ని కొట్టారు అని చెప్పి చెప్తున్నారు అంటే పోలీసు వాళ్ళని కొట్టే స్థాయికి టీఆర్ఎస్ వస్తే పడే స్థాయికి పోలీసు వాళ్ళు ఉంటే చట్టాన్ని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడాలి ఇద్దరే కానిస్టేబుల్ చూసిన వీడు ఇద్దరే కానిస్టేబుల్ ఆ సిఐ గారు ఎస్ఐ గారు భారీ జీబులో కూర్చున్నాడు దాడి చేస్తారని తెలుసు మీకు దాడి చేస్తారని తెలిసి దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను నిరోధించలేని పరిస్థితుల్లో నిలువరించలేని పరిస్థితుల్లో మీరుంటే చేతగాని వాళ్ళు మీరు పోలీసు వాళ్ళు ఇక్కడనే పోలీసు వాళ్ళు చేతగాని వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి మీరు డ్యూటీ చేసే అర్హతలు ప్రజలను కాపాడున్నాడు పోలీస్ అధికారి కానీ కాదు పోలీస్ కానీ కాదు నిజమైన పోలీస్ ఆఫీసర్స్ నిజమైన పోలీస్ సిబ్బంది అయితే ప్రజలను కాపాడడానికి ధైర్యంగా కొట్లాడతారు ఒకప్పుడు నక్సలైట్లను ఎదిరించి త్యాగం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ పోలీస్ వీరులను గుర్తుంచుకోరు ఒక్కసారి ఒక్కసారి కన్నులు ఊహించుకోరు కుటుంబ పోషణ కోసం డ్యూటీ చేసుకుంటూ ఆ బాధ్యతను గుర్తించి నక్సలైట్లు చంపే ప్రయత్నం చంపుతారని తెలిసి కూడా బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడే పోలీస్ అమర వీరులను ఇప్పుడున్న పోలీస్ సిబ్బంది ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఒక్కసారి గుర్తుంచుకోవాలి అప్పుడు ధైర్యం వస్తాయి మీకు దాడి చేస్తారని తెలిసి తాగేస్తారని తెలిసి మురళీగౌడ్ గారు ఇంటికి రాకముందే పోలీసు వాళ్ళు ఉండి మరి కాపాడలేకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళు దాడి చేస్తుంటే చూస్తుంటూ ఏదో అక్కడక్కడ అడ్డుకున్నట్టు వీడియో తీసుకుని మేమే అడ్డుకున్నాం అని చెప్పి ప్రయత్నం చేయడం ఇది ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు చేతనావస్థలో చాతగంతలో ఉన్నది స్పష్టమైంది అలా ఈ వీడియో చూసాక ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మీద పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు అసలే నమ్మకం ఉన్నది క్రిమినల్స్ ఏముంటది ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనుకుంటే దొంగతనాలు చేయొచ్చు లంగదందా చేయొచ్చు లఫంగ దందాలు చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు అని చెప్పి క్రిమినల్స్ కు ఒక మంచి అవకాశం ఇది ఇతర జిల్లాల్లో క్రిమినల్స్ కూడా ఇడికి వచ్చి ఏమన్నా వేసుకోవచ్చు ఈ జిల్లాలో ఒక బీఆర్ఎస్ నాయకుడికి వాటా ఇస్తే చాలు ఒక బీఆర్ఎస్ నాయకుడికి ఆశీర్వాదం ఉంటే చాలు ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా క్రిమినల్స్ ను ప్రోత్సహించే విధంగా ఇలా పోలీస్ అధికార యంత్రం ఇక్కడ వివరిస్తున్నది ఫస్ట్ అక్కడున్న పోలీస్ అధికారులు ఫస్ట్ సస్పెండ్ చేయాలి జిల్లా అధికారులు మీ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరాలంటే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ గుండాలను నిర్వహించలేకపోయినటువంటి పోలీస్ అధికారుల మీద ఫస్ట్ యాక్షన్ తీసుకుని అప్పుడే పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద సామాన్య ప్రజలకు నమ్మకం ఉంటుందన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించాలి